హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ మొత్తానికి వాళ్ళ మనకు ఐబీపీఎస్లో అంటే ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి సుమారుగా టెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ ఇచ్చేస్తా దీనికి సంబంధించి అర్హత అప్లికేషన్ పూర్తి డీటెయిల్స్ అన్ని షార్ట్కట్లో క్లియర్గా తెలుసుకుందాం సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇక్కడ కాంటెంట్ అండ్ కాన్సెప్ట్ క్లియర్గా ఫస్ట్ ఇక్కడ వినండి ఎందుకంటే ఈ మూమెంట్లో ఇన్ని భారీ బ్యాంక్స్ జాబ్ రావడం చాలా లక్కీ ఇంకో పాయింట్ చెప్పాలంటే ఇక్కడ ఎగ్జామ్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుగులోనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇటువంటి టెన్షన్ మాత్రం లేదు సో చాలామంది అక్కడిక్కడ ప్రైవేట్ జాబులు కావచ్చు అక్కడిక్కడ వేరే వేరే రకరకాల కోఆపరేటివ్ బ్యాంకులో అక్కడికి పనిచేస్తుంది వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మిగతా ఫ్రెషర్స్ అభ్యర్థులు కూడా బ్రహ్మాండంగా అప్లై చేసుకోవచ్చు సో వాటికి సంబంధించి డీటెయిల్స్ అన్ని చూద్దాం మనము అయితే మనకు టైప్ ఆఫ్ జాబ్స్ ఏమున్నాయంటే ఇందులో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ తర్వాత ఆఫీసర్ స్కేల్ వన్ ఆఫీసర్ స్కేల్ టూ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ టూ మార్కెటింగ్ ఆఫీసర్స్ తర్వాత ఆఫీసర్ స్కేల్ టూలో ట్రెజరీ మేనేజర్ ఆఫీసర్స్ స్కేల్ టూలో లా ఆఫీసర్ స్కేల్ టూలోనే సిఏ ఆఫీసర్ స్కేల్ టూలో మళ్ళీ ఐటీ ఆఫీసర్ స్కేల్ టూలో జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్స్ ఆఫీసర్ స్కేల్ త్రీ ఈతర ఉద్యోగాలు అయితే ఉన్నాయి టోటల్గా మనకి టెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ కాలతో మంచి బంఫర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ స్టార్ట్ చేస్తారు అది కూడా ఇవాళ్ళ నుంచే అప్లికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది మనకి ఫస్ట్ పోస్ట్ వైజ్గా వేకెన్సీ చూస్తే డిపార్ట్మెంట్ వైజ్గా ఒక కాలేజీలో చూస్తే మనకి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఉద్యోగాలు వచ్చేసి ఫైవ్ థౌజండ్ నైంటీ సిక్స్ ఉన్నాయి అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ వన్ వచ్చేసి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ కాళ్ళు ఉన్నాయి తర్వాత ఆఫీసర్ స్కేల్ టు జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ వాళ్ళకి వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ కాళ్ళు ఉన్నాయి తర్వాత ఆఫీసర్ స్కేల్ త్రీ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ కాళ్ళు ఉన్నాయి విభాగాల వరకు ఖాళీలు ఇవి తర్వాత ఆఫీసర్ స్కేల్ టూ వచ్చేసి మార్కెటింగ్ ఆఫీసర్ వాళ్ళకి ఫార్టీ త్రీ వేకెన్సీ ఉన్నాయి తర్వాత ఆఫీసర్ స్కేల్ టూ వచ్చేసి ట్రెజరీ మేనేజర్ వాళ్ళకి టెన్ కాళ్ళు ఉన్నాయి నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ టూ లా వాళ్ళకి ట్వంటీ సెవెన్ కాళ్ళు ఉన్నాయి నెక్స్ట్ ఎయిత్ వన్ మనకి ఆఫీసర్ స్కేల్ టూలో సిఏ వచ్చేసి థర్టీ టూ కాలు ఉన్నాయి ఆఫీసర్ స్కేల్ టూలో ఐటీ ఉద్యోగాలు వచ్చేసి ఫిఫ్టీ నైన్ కాలు ఉన్నాయి తర్వాత ఆఫీసర్ స్కేల్ టూ అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కాళ్ళు ఉన్నాయి అయితే ఇక్కడ పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి అంటే ఎనీ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు సో బెటర్ దెన్ చెప్పేది కామర్స్ స్టూడెంట్స్కి సీఏ వాళ్ళకి చార్టెడ్ అకౌంట్స్ వాళ్ళకి చాలా మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అదేవిధంగా ఎంబీఏ కావచ్చు సిఏ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ఇది మంచి గోల్డెన్ ఛాన్స్ సో తర్వాత మిగతా సంబంధ అనుభవం కూడా అంటే మిగతా కొన్ని పోస్టులకు అయితే ఇందులో ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు ఉంటే బెటర్ దెన్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా మంచి ఫ్రెషర్ స్కాండర్స్ కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఏ ఒక్కరు అనవసరంగా మిస్ చేసుకోకండి తర్వాత మనకి మిగతా మీకు డీటెయిల్స్ కోసం ఆల్రెడీ తెలంగాణకి ఎన్ని ఉన్నాయి అదేవిధంగా ఏపీకి ఎన్నికాలలో ఉన్నాయి ఎగ్జామ్ సెంటర్స్ ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వీడియో కింద పంపించాను అయితే ఇందులో ఏజ్ కనుక పరిశీలిస్తే సీనియర్ మేనేజర్ వాళ్ళకి ఫార్టీ టూ ఇయర్స్ అండ్ మేనేజర్ అభ్యర్థికి థర్టీ టూ ఇయర్స్ లిమిట్ అంటే ఏజ్లో లిమిట్స్ అనమాట అసిస్టెంట్ మేనేజర్ వాళ్ళకి థర్టీ మల్టీపర్పస్ ఆఫీసర్ వాళ్ళకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మించకూడదు అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే ఫైవ్ ఇయర్స్ వరకు సరళింపు కేటాయించారు శాలరీస్ వచ్చేసి చాలా బాగున్నాయి స్టార్టింగ్ బేసిక్ శాలరీ ఫార్టీ థౌజండ్ నుంచి మొదలుకొని టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ వరకు శాలరీస్ ఉన్నాయి మరి ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే ఆన్లైన్ టెస్ట్ ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామ్తో పాటు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు వీటి ద్వారా క్యాండిడేట్స్ని సెలెక్షన్ చేస్తారు సో మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుగులోనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఎటువంటి టెన్షన్ కూడా లేదు దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీ పర్టికులర్ చూస్తే జనరల్ అభ్యర్థులకు ఎయిట్ ఫిఫ్టీ ఉంటుంది మిగతా ఎస్సీ ఎస్టీలకి అయితే వన్ సెవెంటీ ఫైవ్ ఫీ అడిగారు మనకి దరఖాస్తు ప్రారంభం వచ్చేసి మనకి జూన్ ఎయిత్ ఇవాల్టి నుంచే అప్లికేషన్ ప్రారంభమయ్యాయి అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి ట్వంటీ ఎయిత్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇది క్లోజ్ అవుతుంది అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ ఇంటర్వ్యూ చేసే విధానం ఆ డీటెయిల్స్ అన్నీ వీడియో కింద చాలా స్పష్టంగా క్లియర్ఫుల్గా మిచ్చాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ న్యూస్ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్